Dear students, thank you so much for your amazing support. Mee Lakshyam, Maa Dhyeyam. Marinni free videos kosam watch VMR Logics YouTube channel. My dear friends, VMR Logics app ni download cheskovatam ante success ni mee arachetilo unchukovatam ani ardham. Adi marchipokandi. Meeku etuvanti prashna doubt vaste ఆ క్వశ్చన్ ని ఆ క్వరీని విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్స్. మీరు ప్రత్యక్షంగా విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్ లో దిల్షనార్ లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎంఆర్. థ్యాంక్ యూ గైస్. హలో ఆల్, వెల్కమ్ టు ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు మరియు వేరొక జాబ్ చేసి ఎక్స్పీరియన్స్ సంపాదించిన అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ కాబడిన వారికి శాలరీతో పాటుగా హౌస్ రెంట్ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం, నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల కోసం వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయవద్దు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మన వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. ఇక నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే, సెంట్రల్ పల్ప్ అండ్ పేపర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఒక సంస్థ. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి వివిధ రకాల పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. మనకి ఎక్స్పీరియన్స్డ్ తో పాటుగా నాన్ ఎక్స్పీరియన్స్డ్ పోస్టులు కూడా అడిగారు. ముందుగా ఎక్స్పీరియన్స్ అవసరం లేని పోస్టుల విషయానికి వస్తే, నాన్ సైంటిఫిక్ స్టాఫ్ అని అంటారు కదా, వాటిలో మొత్తం 11 పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 1, ప్రాజెక్ట్ అసోసియేట్ 1, ఫీల్డ్ అసిస్టెంట్ 9, మొత్తం 11 పోస్టులు అయితే ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్ విషయానికి వస్తే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వారు ఎనీ డిసిప్లైన్లో కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 50 సంవత్సరాల వరకు అయితే అప్రైజ్ లిమిట్ ఇచ్చారు. చాలా ఎక్కువ అప్రైజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. వీరికి శాలరీ 18,000 రూపాయలతో పాటుగా హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 పోస్టు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు 9 అయితే ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ఒకే క్వాలిఫికేషన్ అయితే అడిగి ఉన్నారు. బీఎస్సీ సిబిజెడ్ లేదా అగ్రికల్చర్ చేసి ఉన్నవారు, లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ పల్ప్ పేపర్లో 3 ఇయర్స్ చేసి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 50 సంవత్సరాల లోపుగా ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఈ 2 పోస్టులకు సంబంధించి 20,000 రూపాయల శాలరీతో పాటుగా హౌస్ రెంట్ అలవెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎక్స్పీరియన్స్డ్ పోస్టులు అయితే కొన్ని అడిగి ఉన్నారు కదా, వాటి కోసం అయితే చూద్దాము. మనకి కన్సల్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి, కన్సల్టెంట్ గ్రేడ్ 3 పోస్టులు. దీనికి రిటైర్డ్ పర్సన్స్ ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగి ఉన్నారు. వీరికి 40,000 రూపాయల శాలరీ అయితే లభిస్తుంది. నెక్స్ట్ కన్సల్టెంట్ గ్రేడ్ 1 పోస్ట్ అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా రిటైర్డ్ పర్సన్స్ అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగి ఉన్నారు. వీరికి 30,000 రూపాయలు అయితే శాలరీ లభిస్తుంది. ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి మనకి ఆఫ్లైన్లో అయితే అవకాశం ఇచ్చారు. మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి మనకి 21 రోజులు అయితే టైం ఇచ్చారు. కానీ మనకి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చి చాలా రోజులైంది. 22/2/2023 ఫిబ్రవరి 22 నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి మీకు 21 రోజుల టైమే ఉంది. కాబట్టి 15 మే వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకో 1 వీక్ అయితే మీకు సమయం అయితే ఉంది. మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మనకి అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఇచ్చి ఉన్నారు, ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ అని. ఇందులో మీరు పోస్ట్కి దేనికైతే అప్లై చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. అలానే మీ పేరు, మీ ఫాదర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, అలానే మీ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్సెస్, ఇంకా ఏవైనా ట్రైనింగ్స్ తీసుకున్నట్లయితే దానికి సంబంధించి, అలానే కంప్యూటర్లో మీకు ఏవైనా అవగాహన ఉంటే దానికి సంబంధించి, మిగతా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఈ ఫార్మాట్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అయితే సెల్ఫ్ అటెస్టేషన్ చేసి, ప్రతి పేపర్ పైన సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేసి మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అలానే దీనికి సంబంధించి మీకు ఇంకా ఏవైనా డీటెయిల్స్ యాడ్ చేయాలి అనుకుంటే మీరు ఒక A4 షీట్లో యాడ్ చేసుకొని ఈ ఫార్మాట్ సరిపోకపోతే దాంట్లో అయితే పంపించవచ్చు. మీకు నోటిఫికేషన్లో అడ్రస్ అయితే ఇచ్చి ఉన్నారు, డైరెక్టర్ సెంట్రల్ పల్ప్ అండ్ పేపర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, పేపర్ మిల్ రోడ్, శరణాపూర్, యూపీ. ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది 15 మే లోగా అనుకుంటాము. ఖచ్చితంగా డేట్ అయితే తెలీదు, కానీ 21 రోజుల్లోగా మీరైతే అప్లై చేసుకోవాలని తెలియజేశారు. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే, ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకోండి. హౌస్ రెంట్ అలవెన్స్ కూడా మీకు యాడింగ్గా ఇస్తామని చెప్పారు కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.